हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेन तलकाय कूरा रेसिपी चूपिस्तुन्नानु चाला टेस्टी चाला बागुंटुंदंडी रेसिपी तलकाय कूरा एला चेयालो राकपोते इला ओकसारि ट्राई चेयंडी चाला टेस्टी उंटुंदी चाला पर्फेक्ट कूडा वस्तुंदी। నేను ముందుగా 1.5 కేజీ తలకాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను। దీంట్లో కాళ్ళ ముక్కలు కూడా ఉన్నాయండి। రెండు మిక్స్ చేసి కర్రీ చేస్తున్నాను। హెల్త్ కూడా చాలా మంచిది। నేను ఈ రెసిపీని కుక్కర్ లో చేస్తున్నాను। చాలా క్విక్ గా కూడా అయిపోతుంది మనం కుక్కర్ లో కాని చేస్తే। ముందుగా నేను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను। ఆయిల్ కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి ఎందుకంటే మన తలకాయ కర్రీలో ఆయిల్ అన్నది ఉంటుంది అది కూడా యాడ్ అవుతుంది కర్రీలో। ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు నేను కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు। ఈ బిర్యానీ ఆకులు వేయడం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి। ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను। మీరు తలకాయ కర్రీలో మీకు తలకాయ కర్రీ టేస్టే రావాలంటే ఆనియన్స్ టమాటా అన్నది కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి। నెక్స్ట్ నేను 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుంటున్నాను। నెక్స్ట్ 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాను। ఈ టమాటా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం। మనం కాసేప్ మూత పెట్టుకొని టమాటా అన్నది బాగా మగ్గించుకోవాలి। చూసారు కదా టమాటా అన్నది బాగా కుక్ అయ్యింది। నెక్స్ట్ దీంట్లో మన తలకాయ కూర యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా సేపు మూత పెట్టుకొని ఈ తలకాయ కూర అన్నది కాసేపు మగ్గించుకుందాం। ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను। నాకు ఈ 2 స్పూన్స్ కారం కరెక్ట్ గా సరిపోయిందండి 1.5 కేజీకి 2 స్పూన్స్ కారం। నెక్స్ట్ మనం దీంట్లో కల్లుప్పు యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఈ కారం ఉప్పు మసాలా అంతా బాగా పట్టేంత వరకు ఒక 10-15 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి। ఒక 10-15 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి। నేను 2 స్పూన్స్ అదే 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను। ఇది వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి నేను ధనియాలు। నెక్స్ట్ కొంచెం అంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను। ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి। ఈ మసాలా అంతా ఈ ముక్కలకి బాగా పట్టాలి। నెక్స్ట్ మనం దీంట్లో ఒక చిన్న గ్లాస్ తో వాటర్ యాడ్ చేసుకుందాం। నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను। ఇది ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మనం కుక్కర్ విజిల్స్ పెట్టేసుకుంటే ఒక 5-6 కుక్కర్ విజిల్స్ పెట్టేసుకుంటే మన తలకాయ కూర అన్నది రెడీ అయిపోతుందండి।
మనం ఈ విజిల్స్ పెట్టుకునే ముందే ఒకసారి టేస్ట్ అన్నది చెక్ చేసుకోండి. మీకు టేస్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోతే ఇంక విజిల్స్ పెట్టేసుకోండి. నేను ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆవిరంతా పోయిన తర్వాత మనం వేడి మీద ఉన్నప్పుడే ఒకసారి ఓపెన్ చేయాలి. ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ కర్రీ అనేది కుక్ చేసుకుంటే మన తలకాయ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. చూడండి, చాలా చిక్కగా అయిపోయింది కదా. మీకు పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మేమైతే చిక్కగా ఉంటేనే బాగా ఇష్టపడతాం, అందుకని నేను చిక్కగానే కర్రీ అనేది రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ అలా కుక్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన తలకాయ కర్రీ అన్నది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ తలకాయ కర్రీ అన్నది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఈ తలకాయ కర్రీ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కానీ క్లిక్ చేశారనుకో మా యొక్క ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.